హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే విద్యార్థులకి చాలా చాలా యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి. సో టెన్త్ కానివ్వండి, ఇంటర్ కానివ్వండి, డిప్లొమా, డిగ్రీ ఎవరైతే స్టూడెంట్స్ చదువుతున్నారో, సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో డెఫినెట్గా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి టాటా అనేది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది కదా అండి. సో ఇప్పుడు టాటా కంపెనీ నుంచి మనకేంటంటే, ఎవరైతే పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు కానివ్వండి, వెనుకబడిన తరగతులు ఉన్న విద్యార్థులు కానివ్వండి, వాళ్ళు ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో మనకు టాటా కంపెనీ అయితే స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తుందండి. సో ఇంతకీ ఆ స్కాలర్షిప్ వచ్చేసి మనకు టాటా క్యాపిటల్ స్కాలర్షిప్. ఇందుట్లో ఏంటంటే, మనకు ప్రతి ఇయర్ వచ్చేసి 10,000 నుంచి 12,000 వరకు అయితే మనకు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారండి. సో ఇంతకీ దీనికి మనకు కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి అనేది చూసేద్దాం. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇండియన్ పీపుల్ అయితే అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, మనకు ఏదైతే వాళ్ళు చదువుతున్నారో, సో వాళ్ళ మార్కులు వచ్చేసి 60% కంటే ఎక్కువగా అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎవరైతే టాటా కంపెనీలో వర్క్ చేస్తారో, సో అలాంటి వాళ్ళకైతే ఈ స్కాలర్షిప్ అయితే అప్లై కాదండి. సో ఎక్సెప్ట్ ఆ టాటా కంపెనీలో పనిచేసిన వాళ్ళకు మాత్రమే మనం అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇది అప్లై చేసుకోవడానికి మనకు డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్ అండ్ అలాగే రేషన్ కార్డ్, సో వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేటు. అండ్ వాళ్ళ ఇన్కమ్ వచ్చేసి 2.5 lakhs కంటే ఎక్కువగా అయితే ఉండకూడదు పర్ ఇయర్. అండ్ వాళ్ళ క్లాస్ మార్క్స్ ఏదైతే ఉంటాయో, సో వాళ్ళ మార్క్స్ అయితే ఉండాలి. సో ఎలా అప్లై చేసుకోవాలో చూసేద్దాము. సో ఇది వచ్చేసి మనము అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయినా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే మన సమీపంలో ఉన్న ఆన్లైన్ సెంటర్స్లో కూడా వెళ్ళినా కూడా ఈ స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి. సో టాటా క్యాపిటల్ స్కాలర్షిప్ అనగానే మనకు అఫీషియల్గా కూడా వెబ్సైట్లో కనిపిస్తుంది. సో అప్లై అయితే చేసుకోండి. సో ఎవరైతే స్టూడెంట్స్ చదువుతున్నారో, ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. సో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కూడా మనకు 15 సెప్టెంబర్ 2024 వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇంకా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. సో ఎలిజిబిలిటీ అయితే మీకు ఎవ్రీ ఇయర్ అయితే 10,000 నుంచి 12,000 వరకు అయితే మీకు అమౌంట్ రావడం జరుగుతుందండి. సో ఇది ఒక ఇంత స్టూడెంట్స్కి అయితే మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. సో ఫినాన్షియల్గా ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి. సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్, హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో లైక్ అయితే చేయండి.